Hi friends, welcome back to our channel. ఈ రోజు టేస్టీ పీతల ఇగురు చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేస్తే గనుక నేను గ్యారెంటీ అంత బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ. అలాగే మనకి స్మెల్ కూడా రాదండి. ఇది చాలా బాగుంటుంది తింటుంటే కూడా. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రాబ్స్ అంతా క్లీన్ చేసుకుని అందులో పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. చేతితో కలుపుకుంటే మనకు కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటాయి, కొంచెం హార్డ్గా ఉంటాయి ఇవి. అందుకని స్పూన్తో కానీ లేకపోతే గిన్నెని పైకి కిందకి కుదుపుకుని కానీ చేసుకుంటే కనుక మనకి చేతి కదిలి గుచ్చుకోకుండా ఉంటాయి. చూసారు కదా నేను ఎలా చేస్తున్నాను. అలా చేసుకున్నట్టయితే మొత్తం అంత కారం ఉప్పు అన్నిటికీ పడతాయి అన్నమాట. సో అవి తీసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని 10 నుంచి 12 వరకు ఎల్లుల్లి రెమ్మలు వేసుకుని దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని 2 ఉల్లిపాయలని తొక్కవోలు చేసుకుని కట్ చేసుకుని అందులో వేసుకుని మనం కచ్చాబచ్చగా అంటే కొంచెం బరగ్గా అంటాం కదా అలా గ్రైండ్ చేసుకోవాలి. మీరు రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మన ఓపికని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి మనం ఎందులో అయినా దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. మరి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇది రెడీ అయిపోయింది. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోండి. దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న పీతలు అంటే మనం ఉప్పు కారం వేసి కలిపాం కదా ఆ పీతలు ఇందులో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది అనమాట, కలర్ మారుతుంది, కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి. అలాంటప్పుడు తీసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్మెల్ పోతుందండి. ఇలా కాకుండా మనము డైరెక్ట్గా కర్రీలా చేసుకుంటే కనుక స్మెల్ వస్తుంది పీతలు తినేటప్పుడు, అది వండేటప్పుడు కానీ. ఇలా చేసుకుని ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రై అయిన తర్వాత ఇంకా మిగతా ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా ఉంటే అవి కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకోండి. మనం ఫస్ట్ వేసాం కదా దాని తర్వాత ఇవి కూడా మిగిలినవి, అవి కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. సో ఈ కలర్ వచ్చి కొంచెం ఫ్రై అయినట్టు మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే డైలీ వంట చేసుకునే వాళ్ళమే కాబట్టి తెలిసిపోతుంది. అవి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. చూసారు కదా ఇదంతా వేసేస్తున్నాను, అది చక్కగా కలిపేసుకోండి. ఇందులో మనం గరం మసాలా వేయవసరం లేదు, అల్లం వేయవసరం లేదు, అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మరి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి. మనం ఇంకా కారం వేయలేదండి, ఇందాక మనం ఆయిల్ ఫ్రై చేసాం కదా పీతల్ని, అందులో వచ్చిన కలర్ అన్నమాట అది. ఇంకా మనం కారం అయితే వేయలేదు. సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీతలను కూడా అంటే క్రాబ్స్ని కూడా వేసేసుకుని ఒకసారి పైకి కిందకి చక్కగా కలిపేసుకోండి. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ మనం కారం వేసి పట్టించాము, అది కాకుండా ఇంకా కొంచెం కారం వేసుకోవాల్సి ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్కి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. ఇందులో గరం మసాలా అది ఏమీ వేయలేదు. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకుని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. అప్పుడు మనకి ఆ ఉప్పు కారం అనేది క్రాబ్కి చక్కగా పడుతుంది. మధ్యలో మూత తీసి ఉప్పు కారం చెక్ చేసుకుని ఒకసారి అలా కలిపేసుకుని మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవడమేనండి. చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం దగ్గరికి అయితే నాకు ఇష్టం కాబట్టి కొంచెం దగ్గర పడేంతవరకు ఉంచాను. చూసారుగా ఎంతో కలర్ఫుల్ టేస్టీ పీతల ఎగ్గులు రెడీ. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.